దీనికి సంబంధించి ఒక 11 అంశాలను ముఖ్యంగా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గుర్తించారు. ఆల్మోస్ట్ అంటే ముఖ్యంగా అండి, ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా ఉన్నాయి కానీ వాటిని ముఖ్యంగా ఏవైతే వెంటనే ప్రభావితం చేస్తాయో, ఏవైతే ప్రజలకు వెంటనే ఉపయోగపడతాయో వీటన్నిటిని గుర్తించి తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మామూలుగా సెంట్రల్ ఫండ్ చేసే స్కీమ్స్కి 60% 40% అట్లాంటి వాటి మధ్యలో 90% సెంట్రల్ ఫండెడ్ లాగా ఉండేలాగా ఇట్లాంటి, అలాగే ఆ డీటెయిల్స్ అన్ని మన ఎక్స్పర్ట్స్ ద్వారా వింటాను. బట్ నాకు బేసిక్గా అనిపించింది ఏంటంటే దీంట్లో మొదటి ఎలక్షన్స్ అయిపోయినప్పుడు మొదటి 100 రోజులు ఫస్ట్ 100 డేస్ ఇది ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడే సెటిల్ అవుతున్నాం అని చెప్పి కామన్నాను. నేను వెంటనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేస్తాను అందరిలాగా నేను కూడా నమ్మాను. కానీ 100 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్దుకుంటున్నాం అన్నారు. మొదటి సంవత్సరమే కదా అని ఒక సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తర్వాత ప్రజలు చిన్న అసహనం బయలుదేరింది, దీని మీద ఏం మాట్లాడతారని చెప్పి. అది ఒక స్థాయికి రీచ్ అయినప్పుడు 16లో ఇప్పుడు నేను తిరుపతిలో ఏం చెప్పానంటే, అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేదాన్ని మీరు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా, అసలు ఇస్తారా, అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అన్న ప్రశ్న నేను తిరుపతిలో నేను వేసినప్పుడు, ఆ రోజు రాత్రికి రాత్రి మరి ఏదో వెంటనే మేము ఒక స్పెషల్ ప్యాకేజ్ లాంటిది అనౌన్స్ చేస్తామని చెప్పి ఏదోదో మాట్లాడారు. అది కొద్ది రోజులైన తర్వాత దాని మీద కూడా ఇంకా స్పష్టత రానప్పుడు నేను కాకినాడలో సభ పెట్టినప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ప్రజల్లో ఉన్నదాన్ని నేను అడ్రస్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజున హడావిడిగా ఆ రోజు కూర్చొని అర్ధరాత్రి 12 గంటలకి కంపులు మునిగిపోయినట్టుగా స్పెషల్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ని అంటే మనకి ఎలా ఉంటుందంటే కొండంత ఆశ చూపించి ఆల్మోస్ట్ చంద్రుడిని తీసుకొస్తామని చెప్పి కొండంత ఆశ చూపించి నేను ఆ రోజు అందరూ ఏంటంటే అక్కడ సామెత ఏదో మా పిల్లలు ఎవరు మాట్లాడుతుంటే అనిపించింది ఈ స్పెషల్ ప్యాకేజ్ ఏం లేదంటే చేతికి 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి అలా అనుకున్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న మాటలు ఏంటంటే అవి పాచిపోయిన లడ్డులైనా మేము తీసుకుంటాం, మాకు చాలా ఇష్టం అవి, ఎందుకంటే ప్రజలకి చాలా అత్యవసరమైన పాచిపోయిన లడ్డులను తీసుకొని. ఈ రోజున కన్ఫ్యూషన్ ఏంటంటే అదే పాచిపోయిన లడ్డూలు కూడా ఇంకా సరిగ్గా రాలేదు, అవి కూడా సరిపో అంటే అవి కూడా ఇవ్వలేదు ఈ రోజుకి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ప్యాకేజ్ సంబంధించి. అలాగే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఒక పదం ఏమైపోయిందంటే, చిన్నప్పుడు నేను ఛత్రపతి శివాజీ కథలు చదువుకున్నప్పుడు ఆయన కోటని దాడి చేయాలంటే ముందు ఒక ఉడుముకి కొంచెం తేనె రాసి కోట పైకి పంపించేవాడు, దాన్ని నడుము తాడగట్టి అది వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత దాంతోపాటు మిగతా వాళ్ళందరూ పాకిన తర్వాత వెళ్ళిపోయి కోటలో వెళ్ళిపోయిన తర్వాత దానికి అట్లీస్ట్ తేనె పెట్టేవాడు దాన్ని చేసిన కృషికి. రాష్ట్రం విడగొట్టిపోయినప్పుడు ప్రజలందరికీ చెప్పింది ఏంటంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఒక తేనె రాసి వదిలేశారు, సార్ ఇస్తారు కింద పడ్డారు మీద ఇస్తారేమని చెప్పి ఆశతోటి ఓట్లేశారు. అలాగే నాలాంటితో సహా 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి తేనె రాసి మళ్ళీ ఈసారి ఓట్లు తీసుకొని ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ప్రభుత్వాలను స్థాపించారు. మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ స్పెషల్ కేటగిరీస్ ప్యాకేజ్ అవసరం లేదు, ఇట్లా కన్ఫ్యూషన్ ఎప్పుడు కూడా ఉడుంకి ముఖం మీదకి రాసిన తేనెలా అయిపోయింది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్. నిజంగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప దీన్ని నిజంగా ప్రజలకి దీనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అనేది దీన్ని ఎవరు మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఒక కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకసారి స్పెషల్ ప్యాకేజ్ సరిపోద్ది అన్నారు, కొన్ని రోజుల తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అవసరం లేదు, అది గొప్పది, పాచిపోయిన లడ్డూ లేని సరే మేము తీసుకుంటాం, మాకు అవే కావాలి మా రాష్ట్రానికి అని చెప్పారు. ఒక 2 సంవత్సరాల్లో కొద్ది సంవత్సరాలు అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి కాదు ఇవి సరిపోవు అది కూడా రావట్లేదు అని చెప్పారు. ఇట్లా ఇంత కాంట్రాడిక్టరీ, ఇంత కన్ఫ్యూజన్స్ ఎందుకున్నాయి? ప్రతిసారి 2009 నుంచి అంటే ఎప్పుడైతే మీరు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెట్టినప్పటి నుంచి తీర్మానం, దానికి యూపీఏ మద్దతు పలికినప్పటి నుంచి లాస్ట్ 15-14 సంవత్సరాలుగా ఇదే కథ నడుస్తుంది.
ప్రజలకి మీరు ఏమి చేయాలో మీరు అవి చేయరు. కాకపోతే మీరు అనుకున్నవి ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ రోజుకి కూడా దీనివల్ల నష్టపోతుంది. ప్రతి ఒక్కళ్ళు మీరు పదవులు ఎక్కేస్తున్నారు, పదవుల్లో కూర్చుంటున్నారు, దాని ద్వారా వచ్చే అన్ని రకాల లబ్ధులు పొందుతున్నారు, కానీ నష్టం విపరీతంగా ప్రజలకు జరుగుతుంది. దీన్ని ఎవరు పట్టించుకోవాలి, ఎలా పట్టించుకోవాలి, ఇది ఎలాంటి పరిస్థితులు దారితీస్తుంది అని చెప్పి నేను ఒక భయంతో ఆ రోజున నేను అంటే ఇవన్నీ 69-72 ఒక ఫుల్ఫిల్ చేయని ప్రామిస్లు. ఇందిరాగాంధీ గారు పెట్టిన ఒక 8-point ఫార్ములా కూడా ఫుల్ఫిల్ చేయకపోతే